భయపడను అంటూనే భయం భయంగా చంద్రబాబు నేను భయపడను ఎవరికీ భయపడేది లేదు ఇది మాటకు వస్తే టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పే డైలాగ్ నన్ను ఎవరు ఏమీ చేయలేరు అన్నది మరో డైలాగ్ నేను నిప్పని అన్నది ఇంకో మాట నేను బాంబులకే భయపడలేదు వైసీపీ నేతలకు భయపడతానా అంటూ చంద్రబాబు గారు దీర్ఘాలు తీస్తున్నారు అయినా సరే ఎవరు బాబును భయపెడతారు అసలు ఎందుకు ఆయన భయపడాలి ఇది కదా స్ట్రైట్ గా వచ్చే క్వశ్చన్ ఏడున్నర పదుల వయస్సు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితం ముమ్మారు సీఎం గా చేసిన నాయకుడిని ఎవరు ఎందుకు భయపెడతారు ఇది కదా ఎవరికైనా అర్థమయ్యే విషయం ఆ దాకా పవన్ కళ్యాణ్ ఇదే మాట అంటుండేవారు నాకు భయం తెలియదు చావుకు సిద్ధపడే వచ్చాను అని సరే పవన్ అయితే చంద్రబాబు కంటే జూనియర్ పొలిటీషియన్ పైగా సినీ నటుడు కమ్ పొలిటీషియన్ ఆయన పాలిటిక్స్ తీరుని అర్థం చేసుకోవచ్చు రాజకీయాలను ఆ వైపు నుంచి ఈ వైపు దాకా చూసేసిన చంద్రబాబు నుంచి ఇలాంటి మాటలు వినడానికి ఎవరు ఆసక్తిగా ఉంటారు అన్నదే ఆలోచించాల్సిన విషయం భయపడను అని ఎవరైనా తరచు అంటున్నారు అంటే ఖచ్చితంగా భయపడుతున్నట్లే అని సైకాలజీ ఫిలాసఫీ చెబుతుంది ఎవరైతే పదే పదే అదే విషయం తలుచుకుంటున్నారు అంటే వారి మనస్సు దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తుందని అర్థం అంటారు చంద్రబాబు మీద దాడి చేయడానికి ఎవరికి ఆసక్తి ఉంటుంది ఎవరు ఆయనను భయపెట్టాలని అనుకుంటారు లాజిక్ గా ఆలోచిస్తే అసలు ఏమీ కాదు కదా అనిపించడం సహజం చంద్రబాబు వంటి సీనియర్ నేతను ప్రజాస్వామ్య యుతంగానే ఎదుర్కొంటారు చంద్రబాబు సైతం అలాగే పోరాడాల్సి ఉంటుంది ఎక్కడైనా అదే జరుగుతుంది కూడా అంతకు మించి వీధి పోరాటాలు దాడులు ఒకరిని ఒకరు భయపెట్టుకోవడాలు చేసుకోవడానికి ఇది కుస్తీ యుద్ధం కాదు కదా అన్నది చాలా మంది మాట ఇక చంద్రబాబు గురించి ఆలోచిస్తే ఆయన పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి రాజకీయాలలో ఉన్నారు ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో పదవసారి పోటీ చేస్తున్నారు టీడీపీ సీనియర్ నేతగా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి టీడీపీ ప్రెసిడెంట్గా ఆయన ఎన్నో ఎన్నికలను చూశారు పార్టీని నడిపించారు జయాలు అపజయాలు అన్నీ ఆయన కళ్ల ముందే తిరిగాయి అలాంటి బాబు దేనికి భయపడను అంటున్నారు అవును భయపడకూడదు రాజకీయాల్లో ఉన్నవారికి భయమేంటి వాటమే అన్నది కూడా వారు డేరింగ్గా తీసుకోవాలి చంద్రబాబుకు ఈ పాటికే అలాంటి అనుభవం వచ్చి ఉంటుంది కానీ ఆయన మాత్రం బేలగా ఒక్కోసారి మాట్లాడుతూ ఉంటారు తాను భయపడను అని చెప్పడం ద్వారా భయాన్ని ఆయనే గుర్తు చేసుకుంటున్నారని వైసీపీ నేతలు అంటున్నారు ఈ భయం అన్న మాట తమ నేత జగన్ ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పారా అని నిలదీస్తున్నారు ఏది ఏమైనా చంద్రబాబు భయపడను అంటే దానికి మరో అర్థం జనాలకు వెంటనే చేరిపోతుంది అందువల్ల భయం మాటను వీలైనంత వరకు పక్కన పెట్టేసి చంద్రబాబు రాజకీయాలు చేయాలని అంతా కోరుతున్నారు